మిత్రులారందరికీ నమస్కారం భద్ర రాజకీయ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది అధికార పార్టీ టిఆర్ఎస్ తిరిగి తన పీఠాన్ని మూడోసారి ముచ్చటగా కైవసం చేసుకునే పనిలో వడివడిగా అడుగులు వేస్తా ఉంది అదే విధంగా రెడ్లకి పగ్గాలిస్తేనే తెలంగాణ గడ్డ సస్యశ్యామలమవుతుంది రెడ్ల రాజ్యం కోసం కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు ఇక అదే విధంగా దళిత బోధనని ఐక్యం చేస్తూ ఒక పక్క ఆర్ఎస్పి మరో పక్క విశారదన మహారాజ్ గారు వారు విస్తృతంగా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు ఇక అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కనుమరుగైపోయారు తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు మరి ఈ గందరగోళమైన రాజకీయాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన రాజకీయం టీం మీద ఉంది అందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ సామాజిక విశ్లేషకులు చిలక ప్రవీణ్ గారితో మనం విశ్లేషణ చేద్దాం సార్ నమస్కారం జై భీమ్ తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు ఈ రోజుకి రోజుకి ఎన్నికలు జరిగితే మీ విశ్లేషణ ప్రకారంగా తిరిగి ఎవరు అధికార పీఠంలో కూర్చుంటారు ఒకటి మనం ఇక్కడ జ్యోతిష్యులు లెక్క కాదు మనం మా మావాడు అంటాడు కదా సిద్ధపడినవి ఇప్పటికిప్పుడు జరిగితే దీని ఫలాని పార్టీకి ఇంత వస్తాయి ఫలానా పార్టీకి ఇంత వస్తే అంతే ఈయనే ఇక ఒక కంప్యూటర్ లెక్కలేసి కొట్టేసుడు మైనస్ ప్లస్ అంటే ఆయన జాతకాలు కూడా చూస్తారా ఇక అదే ఈ మధ్య మరి ప్రధానమంత్రి వచ్చినప్పుడు పోయి భంగభంగ దండాలు పెట్టినగా అక్కడ చిన్నజీయారు స్వామి దగ్గర ఆయన ఏమైనా మంత్రాలు శక్తులు ఏమైనా నేర్పితే ఆ శక్తులు పట్టుకొని ఈయన చూద్దాం తర్వాత విషయం కానీ చెప్పండి ఇప్పుడు కానీ రాజకీయాలల్లా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు గౌరవ ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ రెడ్ల చేతుల్లో పగ్గాలుంటేనే పార్టీలకు మనుగడ ప్రజలకు సుభిక్షమైనటువంటి రాజ్యాన్ని అందించగలుగుతాం ఆ రాజు రెడ్ల చేతుల్లో లేకపోతేనే కాకతీయ సామ్రాజ్యం కూడా కుప్పగూలిపోయిందని చెప్పారు అంటే రేవంత్ రెడ్డి అన్నగారిని అందరూ ఏకీభవించాల్సిందేగా ఇంకొకటి ఏమంటానంటే ముందు కాకతీయులు అనేటోళ్ళు రెడ్లు కాదని అర్థం చేసుకోవాలి కాకతీయ కాలంలో రెడ్లు ఏ స్థానంలో ఉన్నారు కూడా ఆయన పూర్తిగా చరిత్ర చదువుకోవాలి ఆయనకు తెలియదు చరిత్ర ఆయన చదవలేదు ఆయన అదంతా అదో వ్యవహారం ముందు మాట్లాడుకుందాం రెడ్ల జేబుల్లో మీరు బాగా అర్థం చేసుకోవాలి రెడ్ల చేతుల్లో అనలే రెడ్ల జేబుల్లో పార్టీలను పెట్టాలి అంటాను మనం ఒక మాట అన్నాం రేవంత్ రెడ్డి ఒక దగ్గర నుంచి పోటీ చేస్తాడు ఎక్కడి నుంచి కోడంగల్ కావచ్చు లేకపోతే మళ్ళీ మల్కాజ్గిరి కావచ్చు ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి పోటీ చేసినప్పుడు నీ మీద ఇంకో రెడ్డిని పోటీకి పెడదాం ఏ రెడ్డికి ఓటు వేయాలి నువ్వే అంటున్నావు కదా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీలకైనా ఆ పార్టీలను రెడ్ల జేబుల్లో పెట్టున్నాను మరి అందరినీ రెడ్లనే పోటీకి దింపుదాం అందరం ఎస్సీలు బీసీలు వెలుమలు కూడా అందరం బంద్ అయ్యి మీరే పోటీకి దిగుర్రి ఎవరిని కోట్లు వేసుకుంటారు మీరు అంతా కలిసి ఇంకోటి అది పక్కన పెడదాం నువ్వు రెడ్ల జేబుల్లో పార్టీలు పెట్టుర్రు అంటాను ఇంతకాలం రెడ్లు ఈ రాష్ట్రాన్ని ఈ రెండు రాష్ట్రాలను దోసుకునే సరిపోలేదా నువ్వు ఒక రాజకీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మాట్లాడే మాటలేంది అంటే ఈ రోజున సిగ్గులేని నేను ఇదే విధంగా మాట్లాడతా సిగ్గులేని ఎస్సీ బీసీ ఎస్టీలు తన్నినా కొట్టినా అవమానించినా 4 పైసల కాశపడి మాకు ఓట్లేస్తారు అనే ఒక దురంకారమైన ఆలోచన విధానంతో రెడ్లందరికీ పార్టీలు అప్పజెప్పుర్రి అంటాను ఈ సంపాదన దోచుకునేది ఎవరు రెడ్డిలు కదా మరి ఆయన స్టేట్మెంట్ కనీసం ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు మందకృష్ణ మాలిగ లాంటి వాళ్ళు సామాజిక ఉద్యమాలు చెప్పుకున్నబడ్డ వాళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ సంగతి ఏమో మనం పక్కన పెడదాం కానీ నేను స్పష్టంగా ఒకటి అడుగుతాను చాకలి ఐలమ్మకు వెన్నుదన్నుగా ఉండి రాయితాంగ పోరాటంలో ఒక వెన్నుముకలాగా నిలిచిన మోహన్ రెడ్డి వాళ్ళంటి వాళ్ళను మనం రెస్పెక్ట్ చేస్తాం కానీ ఈ వ్యవస్థకు ఒక పేడ పురుగుల్లాగా ఒక చీడ పురుగుల్లాగా తయారైన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అంటే రేవంత్ రెడ్డి వెనకాల 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నడుస్తుంది అనుకోవాలా నిన్న కూడా మనం చూసాం గౌరవ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి గారు మాట్లాడుతున్న వారికి ఆయన మీద చెప్పులు రాళ్ళు కుర్చీలు కూడా విసిరేశారు ఆయన పరిగెత్తుకుంటూ పారిపోయాడు అది ఎంత ఏం లేదండి ఆయన స్పీచ్ స్టేజ్ మీద మాట్లాడాడు ఆయన కిందికి వచ్చినాక జరిగిన సంఘటన ఇది కిందికి వచ్చినాక జరిగిన సంఘటన అంటే ఎవరి ప్రోద్బలం ఉంటుంది ఎవరు చేపించు ఉంటారు అనేది మనం సహజంగా ఒక అంచనాకు రావచ్చు అంటే రెడ్ల గర్జనలో రెడ్ల మీదనే దాడి చేసుకోవడం దేనికి సంకేతం నేను అదే అంటానా నీకు ఒక కులానికి సంబంధించి ఒక కులం మొత్తం ఎప్పుడు ఒక వ్యక్తి అనుక ఉండదు అట్లా ఉంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు బీసీ ఎస్సీలు తప్పించి ఇంకొకటి ప్రధానమంత్రి కాడు ఇంకొకటి ముఖ్యమంత్రి కూడా కాడు మీకున్న అవగాహన ప్రకారమైన నాకున్న అవగాహన ప్రకారమైన కులాల వారిగానే ఓట్లేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాడు రోషయ్య అసలే ముఖ్యమంత్రి కాడు కిరణ్ కుమార్ రెడ్డి అసలే ముఖ్యమంత్రి కాడు కాకపోతే ఏంటంటే ఈ కులాలను మోటివేట్ చేయడం
అధికారం లేకపోతే మన మీద ఎలాంటి దుర్మార్గాలు జరుగుతాయి ఎలాంటి అకృత్యాలు జరుగుతాయి అని ఒక మోటివేట్ చేసి ఆ మోటివేట్ నుండి మనమంతా ఒక బౌజన బిడ్డలం అనగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డలం మన రాజ్యం వస్తే దప్పించి మనకు భూములు ఉండై అధికారం ఉండదు సంపద ఉండదు తెలివి ఉండదు విద్య ఉండదు ఆరోగ్యం ఉండదు అని మనం మోటివేట్ చేసుకోవడం ఇందులో భాగంగా దీంట్లో కూడా మొత్తం ఈ మాటలు చెప్పుడుతోటే మొత్తం ప్రజలంతా వచ్చి మనకి ఓట్లేరు ఈ బౌజన వర్గాలలో కూడా మెజారిటీ పీపుల్ మనం చెప్పేది నిజమని విశ్వసించిన రోజు అధికారం వస్తుంది ఇక రేవంత్ రెడ్డి ఏందంటే అంత డబ్బు డబ్బు పొగరు కులం పొగరు సహజంగానే వాళ్ళ ఆధిపత్య కులాలలో డబ్బు ఉన్నది భూమి ఉన్నది అధికారం ఉన్నది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మనది ఏంది ఈ రోజు ఈ పొద్దున ఉంటే సాయంత్రం వరకు మళ్ళీ కూరు ఉంటుందా భూమి ఉంటుందా తెలియదు అలాంటప్పుడు మనం ఒక రూపాయి ఇసిరేస్తే వానికి ఆ సమయానికి ఆ రూపాయి అవసరం కాబట్టి రేవంత్ రెడ్డి అనుక పోతాడు అది కామన్ గా ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి నాలుగు ఓట్లు పడతాయి అగో దాన్ని దెబ్బ కొట్టడానికే కాంశీరామ్ గారు లాంటి వాళ్ళు అరే మీకు అధికారం ఉంటే తప్పించి ఆర్థికంగా రారు ఆర్థికంగా ఉంటే తప్పించి మీకు ఆరోగ్యం రాదు అధికారం ఉంటేనే ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా ఉంటేనే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం నుండి విద్య వస్తుంది ఇట్లుంటది అన్న అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రెండుగా డివైడ్ అయిందా రెడ్లు వెలమల మధ్యలో ఆధిపత్య పోరు ప్రారంభమైన లేదండి మరి మీరు చెప్పుకున్న మీ బహుజనులు మీరు నడుస్తున్న మీ నాయకులు వీళ్ళంతా ఎవరి పక్షాన చేరబోతున్నారు రేవంత్ రెడ్డి పక్షమా కేసీఆర్ పక్షమా ముమ్మాడి నేను చెప్తున్నా ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు కానీ రాష్ట్రంలో మాత్రం ఒక స్పష్టమైన విభజన అయితే జరగబోతుంది అది ఆధిపత్య కులాలకు బహుజన కులాలకు మధ్య స్పష్టమైన రాజకీయ విభజన రానున్న రోజులలో మీరు చూడబోతాన్లు ఒక పర్సెంట్ లేని ఒక మాట ఒక పర్సెంట్ లేని వెలుమలు 4% లేని రెడ్లు ఎప్పటికప్పుడు ఈ బహుజన కులాలను ఏ విధంగా మోసం చేస్తాను అనేది ఇప్పటికే అనేక మంది బహుజన మేధావులు బహుజన రాజకీయ నాయకులు బహుజన తత్వవేత్తలు ఈ ప్రజల్లో తిరిగి చెప్తున్నారు మీరు చెప్పిన బహుజనలే అమ్ముడుపోతున్నారు మీరు చెప్పిన బహుజన మేధావులంతా కూడా ఇగోతో ఉన్నారు మీరు చెప్పిన బహుజన మేధావులంతా కూడా పార్టీకి వ్యక్తులకి అమ్ముడుపోయి బానిసత్వంతో ఉన్నారు వీళ్ళందరితో బహుజన రాజ్యం ఎట్లొస్తా అనుకున్నారు అంటే మీకు పిచ్చిలేసి మాట్లాడుతున్నారా నేను అదే అంటున్నా భద్ర గారు మీరు మాట్లాడిన ప్రతిసారి బహుజనులు బహుజన బిడ్డలు బహుజన రాజ్యం అంటే తిమ్మార మల్లన్న గారు మీకు అదే ఇంజెక్ట్ చేశారా లేదంటే చేతబడి చేయించాడా ఇది అయ్యే పని అయినా చిలక గారు ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చి జనాలు ఇబ్బంది పెడతారు మీరు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ అని మీరు అనకండి అసాధ్యమయ్యే స్టేట్మెంట్ కదా ఇవన్నీ అసాధ్యం అని మీరు ఎట్లా అంటారు కాంశీరామ్ గారు సుసాధ్యం చేసి ఒక ఉత్తరప్రదేశ్ లాంటి మత పిచ్చి రాష్ట్రంలో ఒక అనగారిన బిడ్డ కడజాతి బిడ్డను తీసుకపోయి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మీరు స్పష్టంగా చూడొచ్చు బహుజనవాదం అనేది గొప్ప నాయకులు ఉన్నారా తెలంగాణ గడ్డ నేను అదే అంటాను కాంశీరామ్ గారితో ఈక్వల్ గా పనిచేసిన నాయకులు 2 రాష్ట్రాలు ఉన్నారు మీరే చెప్పండి సార్ నేను అదే చెప్తున్నా స్పష్టంగా చెప్తున్నా నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి నేను అదే అంటాను నేను అదే అంటున్నా నాకు 2 నిమిషాల అవకాశం ఇవ్వండి నేను ఏమంటానంటే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ బయలుదేరినప్పుడు ఇదే వెలుమలు ఇదే రెడ్లు అందరు వ్యతిరేకించిండ్రు కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం రాబోతుంది అనే సంకేతాలు వచ్చినాయో ఇదే రెడ్లు ఇదే వెలువలు ఇదే ఎస్సీ బీసీ కులాలన్నీ పోయి ఆయనకు దాసోహమైన ఈ రోజు ఆయన నియంతగా ఒక రాజుగా ఒక ఏకఛత్రాధిపత్యం వహిస్తాను అలాగే బహుజనవాదాన్ని ఎవరైతే అత్యద్భుతంగా రిప్రజెంట్ చేయగలరో ఆ నాయకుడు వచ్చిన రోజు ఇలాంటి డమ్మ డక్క డాలి ఆటలాడే వెలుమలు కావచ్చు రెడ్లు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఖచ్చితంగా బహుజనవాదం ముందట మోకరించవలసిందే బహుజన రాజ్యం వస్తుంది కాకపోతే నేను ఇప్పటికి చెప్తున్నా బహుజనవాదాన్ని అత్యంత అద్భుతంగా కాంశీరామ్ గారిలాగా ఒక అంబేద్కర్ గారిలాగా చెప్పగలిగే రిప్రజెంటర్ వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇప్పుడు 6.5 సంవత్సరాలు ఉజ్వలమైన భవిష్యత్తు ఈ రాష్ట్రాన్ని డీజీపీ అవకాశం ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తను ఉన్న సెక్టార్ లో అద్భుతంగా విద్యార్థిని తీర్చిదిద్దారు 100% జగమెరిగిన సత్యం అటువంటి వ్యక్తి వచ్చినా కూడా మీరు చెప్పిన దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ అగ్రవర్ణ పేదలు కానీ ఆ రోజు కాంశీరామ్ గారు వెనక జనం నడిచారు అధికారం ఇచ్చారు కానీ ఇక్కడ ఆ వాక్యూమ్ చాలా స్పష్టంగా ఉంది కదా నేను అదే అంటాను కాంశీరామ్ గారు అంటేనే ఒక 30 సంవత్సరాల ఏజ్ లో బయటికి వెళ్ళి ఒక 14 సంవత్సరాల ఉద్యమాన్ని నిర్మించగలిగింది మీరు బాగా అర్థం చేసుకోవాలి 30 సంవత్సరాలప్పుడు ఆయన ఉద్యోగాన్ని త్యాగం చేసి ఆయన యవ్వనాన్ని త్యాగం చేసి ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒక ఉద్యమాన్ని నిర్మించాడు ఆ ఉద్యమం ద్వారా బిఎస్పి అనే ఒక పార్టీని నిర్మించాడు దాని పుదానదుల మీద రాజ్యాధికారాన్ని సాధించింది ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది అట్లా కాదు
తాను ఉద్యోగం చేసుకున్నాడు తన ఉద్యోగ విషయంలో ఒక గురుకులాల కార్యదర్శిగా ఒక అత్యద్భుతమైన ఫలితాలు సాధించిండు ఆ సాధించిన క్రమంలో కొంత బిల్డ్ అయిన తర్వాత ఒక స్వేరో అనే ఒక నెట్వర్క్ ను ఏర్పర్చి అనేక మంది పేద విద్యార్థులు కాదు రెడ్డి పేద విద్యార్థులు కావచ్చు లేకపోతే బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఈ బిడ్డను తీసుకెళ్లి ఒక ఎవరెస్ట్ అనే ఒక అత్యుత్తమమైన ఒక మహోత్తమమైన శిఖరాలను కూడా ఎక్కిచిండు అనేక మంది విదేశాల్లో చదివిపిచిండు అత్యద్భుతమైన పోస్టులు పెట్టిండు ఆయన లైఫ్ ఎండ్ కార్డ్ వచ్చేవరకు అంటే లైఫ్ ఎండ్ కార్డ్ అంటే ఆయన జాబ్ కు సంబంధించి ఇంకో 6 సంవత్సరాలు ఉన్నదనంగా 6.5 సంవత్సరాలు ఉన్నదనంగా ఆయన ఒక అత్యద్భుతమైన ఆలోచన చేసిండు మనం ఒక అధికారిగా ఉండే ఇంత చేయగలుగుతాం రాజకీయంలో ఉంటే ఒక పెద్ద వేదిక ఉంటది మనం దాని ద్వారా గనుక మనం సక్సెస్ అయితే ఈ ఎస్సీ బీసీ ఎస్టీ బిడ్డలందర్ని మనం ఈ చిన్న పోస్ట్ తో ఇంత చేయగలిగినాం ఒక పెద్ద పదవే ఉంటే ఈ రాష్ట్రంలోని అనేక మంది కోట్ల మంది రూపురేఖలు జీవితాలు మార్చొచ్చు కదా అని బయటికి వచ్చింది కాబట్టి కాంశీరామ్ గారికి ఆర్ఎస్పీ గారికి పోలిక పెట్టలేమను కాబట్టి కాంశీరామ్ గారు ఎట్లా కష్టపడారో ఆయన ఇప్పుడు ఈ కష్టాన్ని ఇప్పుడు నేర్చుకున్న దశలో ఉన్నారు ఇంకా ఆయన ప్రజల్లో తిరిగేటప్పుడు ఆయన కంటి ఎలాంటి సవాళ్లు వస్తాయి రాజకీయ పరంగా ఎలాంటి సవాళ్లు వస్తాయి ప్రతివిమర్శలు ప్రతిర్థి దాడులు ఉంటాయి కదా వ్యూహాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆర్ఎస్పీ గారు ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు బహుజనవాదం అనేది ఆర్ఎస్పీ గారు రాకముందు ఎంత ఉన్నది తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా అంటే మాట్లాడుకున్నాం కానీ అయితే ఆయనైతే ఇప్పుడు అయితే లోతుగా విస్తృతంగా వెళ్ళిపోతాడు కదా ఓన్ చేసుకోగలుగుతాడు ప్రతి గుడిసెకి వెళ్తాడు ప్రతి గడపకి వెళ్తాడు ప్రతి కాలనీకి వెళ్తాడు ప్రతి ఊరికి వెళ్తాడు దాదాపుగా 80 రోజులుగా కుటుంబాన్ని బిడ్డల్ని భార్యని అందరిని వదిలిపెట్టి ప్రజల్లోనే తిరుగుతాడు ఎందుకని ఇంకా ఆర్ఎస్పీ వెనకాల బీసీలు నడుస్తలేరు ట్రైబల్స్ నడుస్తలేరు ఎస్పెషల్లీ మాల సామాజిక వర్గంలో కూడా ఆయన మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయన ఆల్రెడీ చెప్పాడు నాకు మాల మాదిరిగానే ఫీలింగ్ లేదు నా క్లాస్మేట్స్ ఉన్నారు ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఎందుకు అంటే ఆర్ఎస్పీని ఒక భూతత్వంలో పెట్టి అతను ఒక కుల ఉన్మాదిగా చిత్రీకరిస్తుంది మీడియా ఒక వర్గం మీరు అన్నట్టు కుల ఉన్మాది అని ఏం లేదండి మనం స్పష్టంగా మాట్లాడుకుంటాం అంటే చిత్రీకరిస్తున్నారు సోషల్ మీడియా ఆయనతో మనం మాట్లాడినప్పుడు పాపం ఆయనకు లేదు కానీ దీనిని ఎలా ఈ లేయర్ వారియర్ అనేటోడు యుద్ధం చేసుకున్న యుద్ధం చేసి చేయాలని బరిలో దిగినోడు తను ఏ గోల్ కొట్టాలి ఏ మనిషిని చంపాలి ఏ లక్ష్యాలు ఛేదించాలనే ఆలోచనలోని ముందుకెళ్తాడు ఆ ముందుకెళ్లే క్రమంలో ఇంకెళ్ళి ఎవరు రాలి చేస్తాడు ఎవరితో కట్టెలతో కొడతాడు ఎవరు తిడతాడు నువ్వు ఫైటింగ్ మంచిగా ఎత్తలేవు అని ఇవన్నీ పట్టించుకుంటుంటే నేను అదే అంటున్నా నేను అదే అంటున్నా నీ వర్గమే నీ మీద తుపాకులు ఎక్కు పెడుతుంది కదా నేను అదే అంటున్నా వెన్నుపోటు దారులు ప్రతి దగ్గర ప్రతి చోట ఉంటారు కానీ వాళ్ళను డిఫెన్స్ చేసుకుంటా మనం ముందుకు పోవాలి యుద్ధం చేసే వ్యక్తి ఆయన చేసుకుంటూ వెళ్తాడు అంటే ఇంతకు ముందంటే నాయకుడు లేడు ఇంతకు ముందంటే ప్లాట్ఫామ్ లేదు మీరు అన్నట్టుగా ఈ 8 సంవత్సరాల్లో ఒక వాక్యూమ్ అయితే ఉంది ఇప్పుడైతే ఒక బలమైన నాయకుడు అంటే క్లీన్ చిట్ ఉన్న నాయకుడు కదా వ్యక్తిగతంగా ఆర్ఎస్పీని ఒకవేళ తనని ఏదన్నా ఇట్లాంటి చిల్లర చేయాలి తప్ప ఆయన ఒక అవినీతి పరుడు కాదు ఒక సిన్సియర్ ఆఫీసరు పైగా తన ఫ్యామిలీ తన కష్టార్జితాన్ని తప్ప వేరే ఎక్కువ స్కామ్ చేయాలి వాళ్ళ మదర్ కూడా నిన్నేదో ఆర్టీసీ బస్సు ఎక్కిందాం అది పెద్ద వైరల్ అయిపోయింది ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఎందుకు ఇట్లా ఇంకా ఓన్ చేసుకుంటలేదు ఇప్పటిదాకా అయితే నేనైతే మీరు మన ఇద్దరం కూర్చొని నీ ఇట్లా మాట్లాడాలి నువ్వు అట్లా మాట్లాడాలని అనుకోలేదు మీరే మీ నోటి నుండి అన్నారు ఆయన మీద క్లీన్ చీట్ ఉంది అవును మంచి వ్యక్తి అవును ఇప్పటి వరకు ఒక అధికారిగా అనేక మంచి కార్యక్రమాలు చేసిందని మీరే అంటాను అవును ఒక జర్నలిస్ట్ గా నేను ఒకటి చెప్తాను ఆయన నుండి ఎంత ప్రమాదం రాబోతుందని అంచనా వేయగలిగితే కేటీఆర్ ఆయన గురించి మాట్లాడాలి ఆర్ఎస్పీ గారి గురించి ఒక టీవీ 9 లాంటి ఒక పెద్ద సంస్థలో అయ్యో ఆయన ఎవరు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారి మధ్య మా మీద విమర్శలు చేస్తానని ఒక మాట అయితే మాట్లాడాడు కేటీఆర్ ఆయన ఎవరు అంటే ఆర్ఎస్పీ గారు అంటే వీళ్ళకి అధికారం ఉందన్న మదం ఎవరు అడిషనల్ డీజీపీ క్యాడర్ ఆయన ఎవరు కాదు నేను అదే అంటాన్న మళ్ళా నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చి ఎగ్జామ్ పెడితే ఒక 10 సంవత్సరాలు నీకు ఇచ్చి ఆ బుక్లన్నీ చదువుకొని నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ ఒక అమ్మ అన్న నువ్వు కాలేవు అంతే అత్యద్భుతమైన ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి డీజీపీ క్యాడర్ ఒక రాష్ట్రానికి హెడ్ బాస్ అంతటి ఉద్యోగాన్ని త్యాగం చేసి బయటకు వచ్చి అలాంటిది అంటే వీళ్ళకి అధికారం ఉంటే ఏది పెడుతుంది మాట్లాడదు వాళ్ళ ఇష్టం ఎందుకంటే అది ఆధిపత్య కులాలు కొంత అహంకార దూరంతో మాట్లాడుతుంది కామన్ అది మనిషిని మనిషిలాగా చూడాలి కదా నేను అంటాను అది వాళ్ళకు వాళ్ళ జీన్స్ లో ఉన్నది మనుషుల్ని ఏలన చేయడం మనుషుల్ని టార్చర్ పెట్టడం మనుషుల్ని దగ్గర సంపద గుంజుకోవడం అధికారాన్ని గుంజుకోవడం ఇదంతా వాళ్ళ జెన్యు ప్రాబ్లం అది పాపం కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకా బండి సంజయ్ కావచ్చు వీళ్ళు జెన్యు ప్రాబ్లం అది వాళ్ళ
వాళ్ళ ప్రాబ్లమే అది. ఆధిపత్య కులాలు దోపిడి కులాలు కాబట్టి వాళ్ళు సహజంగా మన బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద దురుసు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సరే చివరి ఒక అటువంటి ఒక మాట ఒక్క మాట ఒక్క మాట కంప్లీట్ చేస్తారు. అటువంటి ఒక మంత్రి అంటే కేసీఆర్ దిగిపోతే ముఖ్యమంత్రి అనే స్థాయి కేటీఆరే కేటీఆరే ఆర్ఎస్పీ గురించి మాట్లాడింది అంటే ఆయన పోరాటం ఎంత అద్భుతంగా ముందుకు సాగుతుంది ఎంత అద్భుతంగా ముందుకు సాగుతుంది అనేది ఈయన తెలిసింది కాబట్టి మాట్లాడింది అంతే. కాబట్టి మాలలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరు ఈయనను వ్యతిరేకిస్తలేరు. కాకపోతే మూమెంట్ అంతా ఒక దగ్గరకు వచ్చినప్పుడు అందరు ఒకసారి వస్తారు చేయగలుగుతారు. అంటే ఇప్పుడు సింగిల్ సింగిల్ గా పోరాడుతున్నారు సింగిల్ వచ్చినప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. టైం వచ్చినప్పుడు అందరు ఒక ఫ్లాట్ మీద ప్లాట్ఫామ్ మీదకి వస్తారు ఎట్లా దెబ్బ కొట్టాలో ఆలోచిస్తారు. ఆర్ఎస్పీ 70 సీట్లు బీసీలకు ఇస్తారంట నిజమేనా మాట మీద ఉంటాడా? 75 సీట్లు ఇస్తా అంట. 5 సీట్లు ఎక్కువనే ఇస్తానంట. 5 సీట్లు అంటే ఒక మంచి మాట అన్నాడు. ఇక్కడ ఎవరు ఎవరి కింద పనిచేయవలసిన అవసరం లేదు. ఆ మాట నాతో కూడా నేను బిఎస్పీ పార్టీ రిప్రజెంటేటివ్ గా మాట్లాడలేను. నేను ఒక బహుజన వాదిగా బహుజన జర్నలిస్ట్ గా బహుజన ఐడియాలిస్ట్ గా మాట్లాడుతాను. 70 కావచ్చు 80 అవ్వచ్చు సరే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ ఇష్టం. 50 ఇచ్చినా విచిత్రమే కదా. సరే నిన్న అది నేను ఇదే అంటానా ఈ వేదిక ద్వారా దమ్ము ఉంటే కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్పీ గారు 70-75 సీట్లు ఇస్తానంటారు బీసీలకు. ఇది బీసీ రాష్ట్రం ఎస్సీ రాష్ట్రం మరి నువ్వు ఎన్ని ఇస్తావు? రెడ్లకు 70 ఇస్తావు నువ్వు బరాబర్ నువ్వు ఇస్తావా బీసీలకు? కేసీఆర్ గారు మీరు ఇస్తారా? ఏం లేదు గదే 20 సీట్లు ఇస్తారు బీసీలకు కాంగ్రెస్ నుండి. చివరిగా మీ ఆలోచన ప్రకారంగా షర్మిలమ్మ గారు రాజన్న రాజ్యం ఎటుపోతుంది? రాజన్న రాజ్యం అంటే అంత తోగుంటా పోడే సంపద అంతా. ఇప్పుడు విశారదన్ మహారాజ్ గారు 10,000 పాదయాత్ర 10,000 కిలోమీటర్లు ఆయన ఒక భావజాల వ్యాప్తి స్వరాజ్య పాదయాత్ర జరుగుతుంది. అంటే ఎండలో బయటికి వెళ్ళి వస్తేనే ఇప్పుడు చూడండి ఏసీ కట్ చేస్తే మన ఫేస్లే నల్లగైపోయింది పాపం. 10,000 కిలోమీటర్లు ఒక సుదీర్ఘమైన యాత్ర చేస్తున్నాడు ఆయన రూట్ స్థాయి నుంచి కదిలించగలుగుతాడా? కాంశీరామ్ గారి ఫాలోవర్ గా కాంశీరామ్ గారితో తిరిగి నడిచి ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా ఒక అద్భుతమైన తత్వవేత్తగా మాత్రం విశారదన్ మహారాజ్ గారు ఈ సమాజానికి తెలుస్తాను. భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో ఎలాంటి నిర్ణయాలు తాను తీసుకోబోతుండో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. చెప్పండి, ఒక లక్ష్యాన్ని గురి చూసి కొట్టడానికి విశారదన్ మహారాజ్ గారు ఎలా పోవాలో ఎలా నడుచుకోవాలో అలా మాత్రం వెళ్తాను. అంటే ఇప్పుడు మొత్తం ఈ రాక్షసుల రాజ్యంలో నీతిగా నిజాయితీగా నడుచుకుంటూ పోతున్నాడు. తన జాతి బిడ్డల కోసం తను ఎంచుకున్న లక్ష్యంలో తన ప్రాణాలకు కూడా ప్రమాదంగా 10,000 కిలోమీటర్లు అంటే అది చెప్పినంత ఈజీ కాదు. నేను అదే అంటాను, గతంలో ఆయన 4 సార్లు కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా నడిచాడు. ఆయన గతంలో 6,000 కిలోమీటర్లు నడిచాడు. ఇప్పుడు ఒక 50 ఇయర్స్ ఉంటే కావచ్చు. ఆయన నేను కూడా అన్నా ఏందన్నా ఇంత వయసులో 10,000 కిలోమీటర్లు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇంకా మంచి ఎండల్లో విపరీతమైన ఎండల్లో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన మొన్న పాపం నాకు బాధ అనిపించింది. నేను ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు ఫోన్ చేసిన ఒక మిత్రుడికి అక్కడ చేస్తే సెలెన్ బాటిల్ నైట్ ఎక్కించుకొని తెల్లారు లేచి మళ్ళీ పాదయాత్రలో నడుస్తాను. ఎవరి కోసం ఇంత త్యాగం? సెలెన్ బాటిల్ నైట్ సెలెన్ బాటిల్ ఎక్కించుకొని తెల్లవారి మళ్ళీ ఏ మాత్రం పల్స్ రేటు ఈ ఆరోగ్యం ఇవన్నీ క్షీణించిపోయినా ఎండకు తాను మాడిపోయినా డిహైడ్రేషన్ అయినా తెల్లారు లేచి లేదు నేను నడవాలి అని పాదయాత్రను కొనసాగించింది. అంటే ఇంతటి త్యాగం ఎవరి కోసం చేస్తాననేది ఈ ఎస్సీ వర్గాలు కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు ఎస్టీ వర్గాలు కావచ్చు ఈ ముస్లిం వర్గాలు కావచ్చు ఒక్కసారి ఆలోచన చేయకపోతే ఇంతటి సాహసం ఇంతటి త్యాగం వృధా అయిపోతుంది. కాకపోతే విశారదన్ మహారాజ్ గారు కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు ఒక బహుజన రాజ్యాధికార దిశలో వీళ్ళిద్దరు ముందున్నారు. తప్పకుండా వాళ్ళకు మంచి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వాళ్ళ ఆరోగ్యం సహకరించాలే, కాలం కూడా వాళ్ళకి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే మీ అంచనా ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి రెడ్ల పార్టీగానే ఉంటది అంటారా? మనం అనుకోవడం ఎందుకు భద్ర? గతంలో రెడ్ల పార్టీ నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక బహుజన బిడ్డగా నేను చెప్తున్నా సిగ్గుంటే ఎస్సీ బీసీ ఎస్టీలు బీజేపీ హిందుత్వ పార్టీ అంటారు కదా, హిందుత్వ పార్టీలో బీసీలకు వాళ్ళు ఇచ్చే టికెట్లన్నీ హిందుత్వాన్ని అనువనువున జీర్ణించుకొని హిందుత్వానికి ఒక వెన్నుముక నిలబడేదే బీసీలు ఎస్సీలు. మరి అలాంటి బీసీలకు నీ బీజేపీ పార్టీ ఎన్ని టికెట్లు ఇస్తుంది? నువ్వు చెప్తున్న ఫేక్ బీసీ మోడీని ప్రధానమంత్రి చేసింది. నేను ఇప్పుడు చెప్తున్నా మీరు 70 సీట్లు ఇవ్వగలరా? మీరు నిజమైన హిందువులే అయితే ఇదే హిందూ బిడ్డలకు బీసీలకు 70 సీట్లు ఇవ్వగలరా? ఈ రాష్ట్రం నుండి ఒక బీసీని నీ బీజేపీ నుండి ముఖ్యమంత్రిని చేయగలవా? చేయలేవు. బీజేపీ బ్రాహ్మణ్ పార్టీ అండి, కాంగ్రెస్ బ్రాహ్మణ్ పార్టీ,
కాబట్టి తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ బహుజనులకి బీఎస్పీ రూపమే దిక్కేటట్టు ఉందంటారు. బిఎస్ ఇంకోటి అంటాను, బీఎస్పీ లాంటి పార్టీలు తెలంగాణలో ఇంకా రెండు రావాలి. అది బీసీలు ఎస్సీలు ఒక ఒప్పందం తోటి రెండు పార్టీలు పెట్టుకోవాలి. మీరన్న ముఖ్యమంత్రి ఉండాలి, మీవన్న ముఖ్యమంత్రి ఉండాలి, ఇద్దరిట్లో ఒకటి ఉండాలి. ఎస్, ఒక బీసీ అన్న ముఖ్యమంత్రి ఉండాలి, ఒక ఎస్సీ అన్న ముఖ్యమంత్రి ఉండాలి. కానీ రెడ్డి చేతికి విలమ చేతికి అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోనియద్దు. పోయిందా మీ ల్యాండ్ పూలింగ్ చేయవలసి వస్తుంది, పోయిందా మీ మాన ప్రాణాలు పోతాయి, పోయిందా మిమ్మల్ని నడి రోడ్డు మీద మర్డర్ చేస్తారు. మొన్న ఒక ఉదాహరణ, నాగరాజ్ అనే అబ్బాయిని ఒక ముస్లిం అబ్బాయి చంపేసింది, అదాట హిందుత్వ అత్యాట. అవును పాపం. మరి ఇదే అమృత ప్రాణాయిని చంపింది ఎవరు? హిందువులే కదా. మరి ఇదే ఆ అమ్మాయి ప్రియాంక రెడ్డిని చేసుకుంటే ఆ వైశ్య అబ్బాయిని చంపింది ఎవరు? హిందువులు కాదా? అంటే వీళ్ళు రక్త క్రీడ కోసం, ఒక రక్త రాజకీయం కోసం ఎలాంటి మాటలైనా మాట్లాడతారు. అక్కడ నాగరాజును చంపింది కులహంకారమే, అది ముస్లిం అయినప్పటికి కూడా కులం చూసే చంపిండాడ. అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రక్త బ్రాహ్మణ పార్టీ, భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణ పార్టీ, కాంగ్రెస్ బ్రాహ్మణ పార్టీ. తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు అది రెడ్డి రెడ్డిల చేతిలో బందీ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ వెలమల పార్టీ, ఇక మరి మన ఎస్సీ బీసీలకు ఉన్న పార్టీలు ఒక్కటే, బీసీ బీఎస్పీ ఉన్నది, అటుపోతే అదో ద్రవిడ పార్టీ ఒకటి ఉంది, స్టాలిన్ గారి డిఎంకే పార్టీ ఉంది. అలాంటి పార్టీలు మన రాష్ట్రానికి రావాలి, మనం తప్పకుండా అధికారాన్ని చేజిక్కించుకోవాలి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, క్లుప్తంగా అన్ని విషయాలు వివరించారు. జయభీం జయభీం.